మొక్కలు చూపించరు ఈ పక్క గట్టు బరాన్ని కింద అడిపోతారు చూసుకోండి. మీరు చేయలేని పని చేస్తుంటే సిద్ధంగా చీరా అయ్ దింపేసింది నడుస్తున్నాడు అయ్యప్ప స్వామి. ఓయ్ వీడియో తీస్తుంటే ఆ ఉయ్యాల మీద కూర్చో. అంత కింద కొందరా నాడు అయ్యమ్మ చుట్టూ అడివండి మొత్తం అవన్నీ కొండలు పైకి ఎక్కడానికి అయితే చాలా కష్టపడ్డాము ఏదోలాగా మొత్తం సాధించామని చెప్పి అక్కడ వరకు అంత కష్టపడి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ చూడకుండా రాలేక ఏదో అలా మొత్తం మీద పూర్తి చేసుకున్నాం. డాడీని అడిగినా నన్ను అడిగిన చాలా దూరం నేను ఎత్తుకున్నాను. ఉప్పు గుర్రం ఎక్కించుకున్నాను. అడిగింది వాళ్ళే అయినా సరే అమ్మాయి ఇంత దూరమా అని నన్ను సెటిల్ తీసుకొచ్చావు అమ్మ మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు చేస్తారు పిల్లలు. కానీ అక్కడికి వెళ్ళాక ఈ కష్టం అంతా మర్చిపోయాం. ఫ్రెండ్స్ చాలా చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఎక్కడ ఎసం వచ్చింది కూర్చుండిపోయాను ఇక్కడ చూస్తున్నారా రాళ్ళు రప్పలు అసలు ఏమాత్రం స్లిప్ అయినా కిందకి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉంది. అలా కూడా ఉన్నారు. నేను ఇంక చెట్టు మీద కూర్చున్నాను కొండది ఇంకా ఉంది అక్కడ వాటర్ ఫాల్స్ కాళ్ళాగేసినాయి. అయితే మేము అన్నవరం వెళ్ళామండి. అక్కడి నుంచి వస్తూ ఇక్కడ ఆగాను. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ మేము ముగ్గురుమే వెళ్ళలేము కదా ఎవరప్పుడు మగవాళ్ళు దగ్గర ఉండాలి అదంతా అడిగి వేసుకున్నసారి కారు కూడా వెళ్ళి దారి కూడా లేదు అంత కష్టపడ్డాం. కారు అయితే ఇంటికి వచ్చేసరికి రిపేర్ కూడా వచ్చేసింది. పొద్దుటే తెల్లవారుజామున రావడం వల్ల మేము అన్నవరం వెళ్ళాం కదా అక్కడ 2:30కి లేచి 5 గంటలకి 6-7 ఆ టైంకి దర్శనం అయిన తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ 10 ఎంత అయింది. ఇంకా అప్పటికి మేమే ఫస్ట్ అనుకున్నాం కానీ తీర దగ్గరికి వెళ్తే ఇంకొక 20 మంది వరకు ఉన్నారు. కానీ వాళ్ళు వంటలు అవి చేసుకుని అక్కడ భోజనం అయ్యి రెడీ చేసుకుంటున్నారు. చాలా జనం అసలు కాలేదు. ఒక వ్యాన్ వెళ్తుంటే ఒక ఆటో తప్పుకుని గ్యాప్ కూడా లేని అంత చిన్న దారిలో వెళ్ళాము. వెళ్ళేటప్పుడైతే మాకు ఏమీ అడ్డుండాలి. వచ్చేటప్పుడు మాత్రం ఎందుకంటే లేట్ అయింది కదా 12 అలా అయ్యేసరికి ఇంకా జనం వంట చేసేసుకుని వ్యాన్లోని ట్రాక్టర్లోని పెట్టుకుని ఎంత జనం వచ్చారంటే మేము అనుకో మా వారైతే నన్ను తెగ తిట్టేశారు ఇంత మూలకి తీసుకొచ్చావు ఒక దారి లేదు ఏమీ లేదు ఎందుకని తిట్టుకుంటా తీసుకెళ్ళారు. ఇదిలా వాటర్ ఫాల్స్ దగ్గర స్నానాలు చేసాం కానీ అక్కడ వచ్చిన వాటర్ ఎంత స్పీడ్గా వస్తుందంటే ఇంకా వీపు మాడిపోతుంది అన్నమాట. దబా దబా బాధేసి కొట్టేసి నుంచోలేకపోయింది. వాటర్ దగ్గర కూడా ఎక్కువసేపు ఉండలేకపోయింది. తలంతా దిమ్మెత్తిపోయింది. ఈ దారి ఇవి చూద్దామని చెప్పి మీకు తీసాను కదా. దారి అయితే చాలా వరకు బాగోలేదండి. అయితే ఇంత బాగోకపోయినా ఇంతలా తిట్టి తిట్టి ఏదో తీసుకెళ్తే అప్పుడు మా వారికి వచ్చేటప్పుడు సమాధానం చెప్పాను చూడండి మనం ఇంత ఇబ్బంది పడిపోతుంది ఎంతమంది వచ్చేస్తున్నారు. ఒక్కొక్క బండి మీద నలుగురేసి ఆ రాళ్ళు రప్పల గోతుల్లో బండి మీద కూడా క్యాన్లో వంటలు చేసుకుని పెట్టుకుని మరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా జనం ఇంకా ఇక్కడ నుంచి మాకు తప్పుకోవడానికి కూడా ఉండదు. అంత వ్యాన్లు ఆటోలు వీడియో కూడా తీసుకున్న లేదో గుర్తులేదు కానీ కవర్ చేద్దాం అనుకునేదాన్ని. గ్యాప్ ఉండేది కదా అంత మన ఫోన్ తీస్తే సాధ్యం ఉండేది కదా అక్కడ సిగ్నల్ ఉండేది కాదు. కొండ మొత్తం అడవి ప్రాంతం ఎవరు పెట్టి కనిపించలేదు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం అమ్మేసా అనుకున్నాం. అడుగుతా వెళ్ళిపోయామన్నమాట అండి. దారి తెలియక చాలా ఒక 10 కిలోమీటర్లు ఎదురుకి వెళ్ళిపోయాము రాజమండ్రి దగ్గర. ఇలా అయితే మొత్తానికి సాధించే వెళ్ళాము. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మాత్రం కొంచెం తెలుసుకుని రావాలి కొంచెం కష్టమైంది అని చెప్పి అవగాహన వచ్చింది. అక్కడ మా ధ్యానం పిరమిడ్ కూడా ఉందండి. పత్రిజీ గారి పిరమిడ్ కట్టారు ఎవరో ఏంటో పూర్తిగా నేను అన్ని తెలుసుకునే టైం లేదు నాకు. 2 కిలోమీటర్స్ రావడానికి టైం సరిపోయింది. వాటర్ చాలా స్పీడ్ మీద కొండల నుంచి కానీ చాలా అంటే చాలా బాగా అంత కష్టపడ్డాము అంత రిలీఫ్ అయిపోయింది. అక్కడ వాటర్ చూసి తెలిసి చిన్నపిల్లలు అయిపోయారు. అబ్బాయి అయితే చాలా ఆనందపడ్డాడు.
ఎంత కష్టమో. ఇంకా మొత్తం తీసాను కానీ లెంత్ ఎక్కువైపోద్దని నాకు పెట్టలేదు. ఆ రోడ్లు అన్నీ పెట్టాలంటే కష్టం, కానీ ఎవరైనా దారపల్లి వెళ్ళాలనుకుంటే కనుక మ్యాప్లో అయినా చూసుకోవాలండి. మాకేమో సిగ్నల్ లేక మ్యాప్ అయ్యి ఏమీ సరిగ్గా తెలియలేదు. ఫోన్లో అడగడం, దారి బాగోకపోవడం, అందులోకి నేను అడిగి అడిగి ఫోర్స్ చేసి తీసుకెళ్ళానేమో మా వారు తీసుకెళ్ళడం. ఒక దారి అస్సలు బాగా కొత్తగా కారు బాగా వర్క్ చేయించుకున్నామేమో, గీతలు పడిపోద్ది, గోతులు గొప్పలు ఎలాగానే ఆయన టెన్షన్. వీళ్ళైతే ఫుల్గా కారులో సౌండ్ పెట్టుకుని అడగ్గా అడగ్గా వచ్చే మొదలు కనిపించేదే పిరమిడ్ ఇక్కడ నుంచి. మాత్రం ఇంకా కారు వెహికల్స్ ఏమి వెళ్ళవు ఇక్కడ నుంచి, కాళ్ళని అడకనే వెళ్ళాలి. ఇందాక మీరు చూసింది మేము కాళ్ళని అడకని ఎక్కాం కదా, ఆ పైకి ఎక్కడానికి చాలా కష్టమైంది. నేను ఇప్పటి వరకు వచ్చి అంత కష్టపడి ఎక్కింది ఏది ఏది లేదు. నేను చాలా వైజాగ్ అడవుల్లోకి వెళ్ళాము. మళ్ళీ చాలా దూరం దూరం పిరమిడ్ల దగ్గర కూడా వెళ్ళాను, కానీ ఎక్కడ ఎంత కష్టపడాలి, ఇక్కడే చాలా కష్టమైంది. ఇక్కడ టెంట్ వేసుకుని వంటలు చేసుకోవడం చూడలేదండి, చూడలేదు చూడలేదు. ఇంకప్పుడే చూస్తాం, మీరు బాగా చెప్పారు. పత్రిజీ గారు చూసా ఎంత మూలకు కూడా మా పత్రిజీ గారు వచ్చారంటే ఎంత గ్రేట్ చూసా. మహాదేవ ఇక్కడ కూడా పిరమిడ్ కట్టేసారు చూసారా, పిరమిడ్ కనిపిస్తుంది కదా. నేను వెళ్ళి ఒక అరగంట ధ్యానం చేసుకున్నామని కుదరలేదు, కానీ మా వారు తిప్పుకున్నది చెట్లాగా ఎలా పట్టినట్టు కూడా కనిపించలేదు దారిలో చెప్పేసి. ఎవరు లేరు, కంగారు పడిపోయారు. అక్కడికి వచ్చేసరికి ఈ రెండు చూసాక మాకు కొంచెం ధైర్యం వచ్చింది. కానీ వెళ్ళే వాళ్ళందరూ ఎలా వెళ్తున్నారు కానీ ఈజీగా వెళ్ళిపోతున్నారు. మేము కొత్త మళ్ళా కొన్ని కష్టమైంది తెలియకపోవడం వల్ల ఒకటి రెండు సార్లు వెళ్ళినండి అనుకో, ఇంకా అడగక్కర్లో దిబ్బంది లేదు. సూర్యుడు కూడా కనిపిస్తుంది చూసారా, మేము అంత పొద్దుటే వచ్చిన వాళ్ళను. ఇంకా మా తర్వాత వచ్చేది ఖాళీ ఉండదు మాట, స్నానం చేయడానికి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి చూడడానికి కూడా గ్యాప్ ఉండదేమో అన్నంత జనం వచ్చేసారండి. అంత మూలకి ఎలా తెలుసుకుని వచ్చేస్తున్నారు అబ్బా అనుకున్నాం. ఇంకేంటి ఫ్రెండ్స్, చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టి. ఇంకో వీడియో తీయమంటే మా అబ్బాయి చూసారా, షార్ట్ వీడియో తీసినట్టు తీసాడు. అయినా సరే ఇంకా పెట్టేస్తున్నాను తప్పదు. ఇలా వీడియోస్ తీస్తున్నాను కానీ ఎడిటింగ్ చేయడానికి కొంత టైం సరిపోక పైగా ఎంత కష్టపడి అప్పుడే నేను చాలా రోజుల నుంచి పడుతున్నాను. ఇది మా చిన్న అబ్బాయి వెళ్ళాడు స్టార్టింగ్, ఎందుకంటే మాకు ఇక్కడ నెట్ సరిగ్గా ఉండకపోవడం, వీడియోలు ఎడిటింగ్ అవి అవ్వకపోవడం, ఇదివరకంటే వైఫై ఉంది. ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ సరిగ్గా లాగట్లేదు, బ్యాలెన్స్ వేయించుకోవడము. వైఫై అనుకోండి, ఎప్పుడు మనకి అప్పుడు వీడియోలు ఎడిటింగ్ చేయడానికి ఉండేది. ఇప్పుడు చలి చాలా పొద్దుతే చలికాలం చూడు, ఫోటో తీసుకోండి. అడుగు జరిచిపోయి అలా ఫోటో నేను కూడా ఇంత ఆత్రాతగా వెళ్ళాను, కానీ చల్లదనం చాలా అనిపిస్తుంది. మాకన్నా ముందు ఎవరో కొంతమంది వచ్చారు కదా, ఒక నలుగురు ఎవరు ఉన్నారు, వాళ్ళు బాబా డైరింగ్ ఏదోలా వెళ్ళాము. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకుని ఎలా ఎక్కేసారు నాకు ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ కంటి పిల్లల్ని తీసుకుని వచ్చేసారు చూడండి. అక్కడ చిన్న బాబు ఉంటాడు వాళ్ళ దగ్గర, అయ్యి బాబు అంటున్నాను. చిన్న చిన్న పిల్లలు పైకి కూడా ఎక్కేసారు. ఎక్కడంటే వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అంత పైకి కూడా ఎక్కి వాళ్ళ పిల్లల్ని ఎలా వదిలేశారంటే భయం లేకుండా వదిలేశారండి. మేమైతే పిల్లలు ఏ జారి పడిపోతారో అని భయపడ్డాము. ఇక్కడ ఎంత స్పీడ్గా వస్తున్నాయో ఫస్ట్ ఇంకా చలికి భయపడి అలాగే జారబడి ఆనందిస్తున్నాను. ఫుల్గా ఎవరో పక్కన చేస్తున్నారు కదా, వాళ్ళని చూసి అలా పెంచి పడిపోయాక అప్పుడు కొన్ని చలికి ఇద్దరు మా అబ్బాయి నేను పట్టుకుని ఉడకపిల్లలే అని అడిపాడు. నేను అబ్బాయిని చెప్పిపోయాను, అమ్మ చలికి వస్తుందని చెప్పి పట్టేస్తున్నాడు. నా కాళ్ళకి బంధు వేసిపోయాడు, అడిగిపోతాను తిట్టుకుంటూ తీసుకెళ్ళి నిలబడ్డారు కదా, ఏదో మొక్కుబడిగా తీసుకోవడం తెలిసి అలా తీసుకొచ్చారంటే
ఇక్కడ లంబసింగి వెళ్దాం అని చెప్పి జరిగేస్తున్నారని చెప్పి మేము దారిపోయి మా పిరమిడ్ ఉంటుందని నేనేమో పిరమిడ్ గురించి అడిగితే ఇంకే పిరమిడ్లోకి వెళ్ళలేదు ఇంకేం ఫ్లైట్ చేయండి చెప్పండి.